పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ముస్తాబాద్లో కాంగ్రెస్ నాయకులు ప్రధాన రహదారిపై రాస్తా రోకో చేపట్టారు. దాదాపు గంటపాటు సాగిన రాస్తా రోకో ధర్నాతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు. ఇటీవల అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అలాగే 100,000 రూపాయల రుణమాఫీ చేయాలంటూ నినదించారు. కార్యక్రమంలో నాయకులు కొండం రాజిరెడ్డి, శ్రీనివాస్, రాములు, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, గజ్జల రాజు, కొక్కు రమేష్, దీటి నరసింహులు, అనమేని రాజు, గన్నె భాను, మామిళ్ళ ఆంజనేయులు, ఆరుట్ల మహేష్, వేముల సత్యం, మాజీ సర్పంచ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. డబ్బు మరీ అలా 2018 కూడా ఎలక్షన్లో పోయినప్పుడు నేను మళ్ళీ తిరిగి రైతులకు 100,000 రూపాయల వరకు ఏక మొత్తంలో రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పిండు. అసలు ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు మాటకు చేతకు పొంతనే ఉండదు. అదే మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక్కసారే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకే సంతకం కొద్ది 100,000 రూపాయల రుణమాఫీ చేసినాం, రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చినాం, అదేవిధంగా సబ్సిడీ ద్వారా విత్తనాలు అందించడం. ఏవైనా ప్రతి ఒక్క రైతు రాజైనట్టే కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలోనే మరి అలా రైతులకు రుణమాఫీ ఒక్కసారి ఇస్తే మరి వారికి 100,000 రూపాయలు మళ్ళీ వస్తే భూమి దగ్గర బోరు కానీ ఏదైనా వేసుకోవడానికి రైతులకు అనుకూలంగా ఉంటాయని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అలా ఈ పంట కొనుగోలు కూడా చాలా వెనుకబడ్డారు. అసలు మీ చేతలకు మాటలకు పొంతన లేదు. క్షేత్రస్థాయిలో చూడండి, రైతులు మిమ్మల్ని వ్యతిరేక వస్తున్నారు, వ్యతిరేకిస్తారు, తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మీకు పూర్తి చెప్తారు. మేము రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ మండలి శాఖ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే 100,000 రూపాయల రుణమాఫీ చేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా మొన్న పడ్డటువంటి అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతాంగానికి డబ్బులు ఇస్తామని కళ్ళబొల్లు మాటలు చెప్పారు. ఇంతవరకు కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాలు లేదు. మేము అప్పుడే చెప్పినాం ఏమనంటే మీరు మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే ఈ ఏవైతే 10,000 రూపాయలు ఇస్తున్నారో ఎలక్షన్ల ముందు ఇచ్చి మళ్ళీ ఓటు తండుకునే ఉపాయాన్ని మీరు ఆలోచన చేస్తారు. కానీ అప్పుడు వేసిన ప్రజలు బుద్ధి చెప్తారు. వెంటనే ఇప్పుడే ఈ వర్షాకాలం పంటకి ఆ 10,000 రూపాయలు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రైతుల గురించి ఎన్నో గొప్పలు చెప్తున్న ఈ దగాకోరు, ఈ హిట్లర్ మరి రైతు రుణమాఫీ చేసిందా అని చెప్పి మేము రైతుల పక్షాన అడుగుతా ఉన్నాం. మరి మన కేసీఆర్ అవ్వకు అన్నం అవ్వకు అన్నం పెట్టలేనోడట చిన్నవ్వ గాలు దొరికిడు అన్నట్టు. మరి రాష్ట్రంలోనే నువ్వు రైతులకు చేసింది ఏమి లేదనంటే నేను దేశాన్ని ఉద్ధరిస్తా, దేశానికి ప్రధానమంత్రి అవుతా. ఇక నీది అయిపోయింది, నీ బతుకు, నీ కాలం చెల్లిపోయింది. ఇక్కడ నిన్ను నమ్మే పరిస్థితి లేదు, రైతులు కానీ విద్యార్థులు కానీ మేధావులు కానీ. మరి ఇక్కడ రైతు రుణమాఫీ చేయలేదు, 100,000 రూపాయల రుణమాఫీ అన్నావు, ఎప్పుడు చేసినావు, ఏ విధంగా చేసినావు? బ్యాంకులలో పోతే రైతులు అన్నమో రామచంద్ర అని వాళ్ళు ఆరుగాలం చేసి పంట పండిస్తే మరి వాళ్ళ రైతు రుణమాఫీ ఏ విధంగా చేసినావు? బ్యాంకులలో పోతే వాళ్ళు మిత్తికి మిత్తి సత్యకి సత్య అని చెప్పి రైతులను